Yeah.
అనుగ్రహం వలన ప్రజలకు కానీ మన గ్రామ ప్రజలు కానీ అందరికీ కూడా క్షేమ సమాచారం క్షేమంగా ఆయన సంజయ భవాని శంకర దేవాలయం మార్కెట్ జగిత్యాలయంలో ఈ రోజున ఈ సోమవారం రోజున వర్షాలు పడాలని జలాభిషేకం జరుగుతుంది. ఈ తెలంగాణ లోపల పంటలు బాగా పండాలని వర్షాలు బాగా ఉండాలని స్వస్థ సేవలంగా ఉండాలని కోరుతున్నాను. కూరగాయల మార్కెట్ నుంచి శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం యావత్ ప్రజానీకానికి ఒక వర్షాలు పడాలని పంటలు బాగా పండాలని కనుక ఉన్నప్పుడు కానీ ఆ విశేషంలో శంకరుడికి భవాని మాతా కానీ మంచి శ్రీస్వామికి జలాభిషేకం దేవాలయ పక్షాన్ని నిర్వహించబడింది. శంకరుడికి జలాభిషేకం 1000 బిందెలతోటి జలాభిషేకం చేయబడుతుంది. దీనివల్ల ఆ శంకరుడు కానీ ఆ గంగా తల్లి కూడా తరలించి మన జగిత్యాల పట్టణంతో పాటు జిల్లా కేంద్రంతో పాటు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వర్షాలు కురిసి ప్రజలందరూ కూడా శాస్త్రశామలంగా ఉండాలని శాంతియుతంగా ఉండాలని మరియు పంటలు కూడా బాగా పండుగ తరుగుతాడ ఉండకూడదని మన దేవాలయ పక్షాన్ని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులు శ్రీనివాస భవాని శంకర దేవాలయంలో కూడా ఈరోజు ఈ ద్రవ్య సన్నిధిలో తెలంగాణలో భగవంతుని ధన్యవాదాలు.